హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. చాలా రోజులైంది కదా ఇట్లా చెప్పి వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్ అంటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మళ్ళీ నేను కలుస్తాననుకోలేదు. మళ్ళీ ఇలా కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చూడండి, ఈరోజు మనం విజయవాడ వారధి దాటిన తర్వాత తాడేపల్లిలో ఉన్న అప్పలరాజు మిలిటరీ హోటల్కి వెళ్ళబోతున్నాం. జస్ట్ మనం వారధి దాటిన తర్వాత అలా మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక మనం గుంటూరుకు వెళ్ళి హైవే ఎక్కుతాం, లేకుండా సర్వీస్ రోడ్లోకి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. సో జస్ట్ మనం సర్వీస్ రోడ్లో 100 మీటర్స్ ఇట్లా వెళ్తామో లేదో చూడండి. లెఫ్ట్ సైడే మనకి అప్పలరాజు మిలిటరీ హోటల్ కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ కార్లు గీళ్ళు అసలు నానా హడావుడి కదా, మామూలుగా లేదు. ఇక్కడ మనం భోంచేయాలంటే ఖచ్చితంగా పీక్ టైంలో వస్తే కనుక అరగంట పైనే వెయిట్ చేయాల్సి ఉంటుంది, అది ఏసీ అయినా నాన్ ఏసీ అయినా. చూడండి, ఇక్కడ వెయిటింగ్ టైం చాలా ఉంటుంది మామూలుగా అయితే. ఇప్పుడు మేము కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి కొంచెం మనకి త్వరగా దొరికింది ప్లేస్. చూడండి, ఇక్కడ 2 రకాల అంబియన్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఏసీ, రెండోది నాన్ ఏసీ అనమాట. సో చూడండి, ఈరోజు స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఈ బోర్డు మీద వీళ్ళు పొందుపరుస్తారు. ఇదైతే నాన్ ఏసీ అంబియన్స్ అనమాట. సో మేము వచ్చిన తర్వాత అసలు లోపలికి వెళ్ళటాకే మాకు దోవలేదు, ఇసుకేస్తే రాలనంత జనం మామూలుగా లేదు జనాలు వచ్చేసరికి. సో చూడండి, ఇదంతా నాన్ ఏసీ అనమాట. నాన్ ఏసీ అయినా ఇది క్లైమేటు మామూలుగా చల్లగానే ఉంది కాబట్టి ఓకే, బాగానే ఉంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఏసీ అంబియన్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదైతే వంటశాల అనమాట, ఇక్కడే అన్ని రకాల వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంటారు. మనమైతే ఈరోజు ఏసీలో కూర్చొని టేస్ట్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు కావాలంటే ఈ క్యాట్లాగ్ని పాస్ చేసి చూడొచ్చు, ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ వీళ్ళు నార్మల్ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నార్మల్ మీల్స్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి. సో ఈరోజు మేము ఏంటంటే మిక్స్డ్ అనమాట, నార్మల్ మీల్స్తో పాటు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ టేస్ట్ చేయబోతున్నాం. సో నార్మల్ మీల్స్ తీసుకుందాము. సో నార్మల్ మీల్స్ చూడండి, చక్కగా అరిటాకు వేసి ఇందులో ఐటమ్స్ అన్నీ వడ్డించారు. ఇక్కడ చూస్తే కనుక కాకరకాయల ఫ్రై, ఒక రోటి పచ్చడి, పప్పు, ఒక స్వీట్ మనకి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఫస్ట్ పులిహార ఇచ్చారు, పులిహార చాలా బాగుంది టేస్ట్ కూడా. సో చూడండి, ఈ పులిహారలో కాకరకాయల ఫ్రై నంచుకొని తింటుంటే సూపర్గా ఉంది. ఇది చెప్పాలంటే కాకరకాయల కారం అంటారన్నమాట, ఫ్రైలో వీళ్ళు కారం వేసి ప్రిపేర్ చేశారు, చాలా బాగుంది. పప్పు కూడా చాలా సూపర్గా ఉంది, అసలు నార్మల్గా లేదు టేస్ట్, చాలా చాలా బాగుంది అనమాట. సో చూడండి, ఇక్కడ రైస్ కూడా వేడి వేడి రైస్ వీళ్ళు మిల్టన్స్లో తెచ్చి మనకి వడ్డిస్తూ ఉంటారనమాట, రైస్ చల్లారకుండా. ఈ వెజ్ భోజనంతో పాటు మేము 2 కర్రీస్ చెప్పామన్నమాట. ఇక్కడ హాఫ్ ప్లేట్ అట్లా ఏమి ఉండదు, ఫుల్ ప్లేట్ అనమాట. మేము ఒక పీతల ఫ్రై ఒకటి చెప్పాము, ఆ తర్వాత రొయ్యల ఫ్రై 2 కూడా మేము చెప్పడం జరిగిందనమాట. సో వీళ్ళు ఫస్ట్ అయితే మనకి పచ్చటి అరిటాకు మీద చక్కగా ఈ భోజనాన్ని వడ్డించారు, కూరలు, స్వీటు, పప్పు, రోటి పచ్చడి అన్నీ వేయటం జరిగిందనమాట. రోటి పచ్చడి కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. దీంతోపాటు దోసకాయ పులుసు వేశారు, అది కూడా బాగుంది. వెజిటేరియన్ అయితే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం ఊహించిన దానికంటే కూడా చాలా చాలా బాగుంది వెజిటేరియన్ భోజనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళైతే పీతల ఫ్రై తెచ్చారు, ఫ్రైలో మనకి సరిపడ్డ పులుసునైతే కొంచెం ఇవ్వటం జరిగింది వీళ్ళు. అసలు పీతల కూర అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ 2 పీతలు ప్లస్ 1 పీత, అంటే ఒకటి వేరుగా అట్లా మనం తీసుకోవచ్చు అనమాట. మేమైతే 1 తీసుకున్నాము, రొయ్యల ఫ్రై నేను తీసుకున్నాను. చూడండి, ఇదైతే సెమీ గ్రేవ్తో వచ్చే ఫ్రై అనమాట. సో ఇక్కడ మీరు వచ్చినప్పుడు నేను అనుకుంది, ఇది ఆర్డర్ చేసిన తర్వాత కేవలం మీరు ఒక ఫ్రైయో లేకపోతే ఏదైనా పులుసో తీసుకొని నార్మల్ రైస్ ఆర్డర్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ వెజ్ భోజనము, నాన్ వెజిటేరియన్ ఈ కర్రీస్ పోటీ పడుతున్నాయి, నువ్వా నేనా అన్నట్టు. ఇక్కడ వెజ్ భోజనం కూడా నాకు చాలా బాగా నచ్చింది. పప్పు ఏంటి, అసలు అందులో కాకరకాయల వేపుడు ఏంటి, అసలు మామూలుగా లేవు, సూపర్ అనమాట. అసలు నాకు కాకరకాయల వేపుడు అంటేనే మామూలుగానే సూపర్ ఇష్టం అసలు. సో దీంతోపాటు చూడండి, వీళ్ళు స్టార్ అప్పడాలు కూడా వేశారు. చూడండి, ఇక్కడ రైస్ అయిపోగానే మనం పిలవటం అట్లాంటి తతంగాలు ఏం లేదు, చాలామంది వర్కర్స్ ఉన్నారు, బాగా పర్యవేక్షిస్తున్నారు. సో చూడండి, ఇక్కడ వీటితో పాటు మనకి పెరుగు కూడా ఇచ్చారు, గడ్డ పెరుగు అనమాట. నేనైతే మిలిటరీ హోటల్లో ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు గడ్డ పెరుగు వేసుకొని ఇక్కడ కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటే ఉంది, అసలు మొత్తం కూడాను మనం పెరుగుతూనే మేనేజ్ చేయొచ్చు అనమాట. అసలు ఏ ఐటెం కూడా అన్ని ఐటమ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇలా మరో మంచి వీటితో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.